స్వగ్రామం ఇసుకపల్లి గాని. ఈరోజు నేను చెప్తున్నాను ఆ ఇసుకపల్లిలో మీ కనీసం 2000 తీసుకొస్తాను. ఒక్క నా స్వగ్రామంలో కానీ 2000 కానీ నీ మెజార్టీ లేకపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఓట్లో వాళ్ళ వాళ్ళ ఓట్లో వాళ్ళు మీరు మీరు కూడా కొంత పెట్టాలి. ఇప్పుడు 2 పార్టీలు కలిసిపోయినాయి, ఇంక వేరే పార్టీ అసలు లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎవరు నిన్న దాకా అసలు ఎవరు ఇప్పుడు కూడా ఇన్ఛార్జీలో ఉన్నారు కానీ క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు. నిన్న ఒక ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఒక ఇన్ఛార్జ్ రేపు ఎవరు ఇన్ఛార్జ్ వస్తారు మనకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇది కరెక్ట్ టైం. మీరు జొరబడి మన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు న్యూట్రల్ ఓటర్స్ మన పార్టీ ఎట్లా మన దగ్గర మనం మనం మాట్లాడుకుని మన పార్టీ మనతోనే ఉంటాడు కాబట్టి మనం ఆకర్షించాల్సి తటస్థమైనటువంటి ఒకరిని అవతల కళ్ళు కట్టినట్టు కొంతమంది నేను వచ్చిన తర్వాత రానాడు కొంతమంది కళ్ళు కట్టినట్టు ఉంటారు. నేను కొంతమంది అప్రోచ్ కూడా కాలేపారు. అప్రోచ్ అంటే తెలుగుదేశం నుంచి ఇక్కడ కొన్ని కొన్ని వాతావరణాల వల్ల నేను ఏంటంటే కొంచెం గట్టిగా ఉండలేకపోయా కొన్ని సందర్భాలు. కానీ ఈరోజు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆయనే నిర్ణయం తీసుకోవాలా, ఏంటంటే ఆయన నిలబడే క్యాండిడేట్. నన్ను ఎవరన్నా ఏదైనా అడిగితే ఈయనుంటే ఎట్లుంటుంది, ఆయన ఉంటే ఎట్లుంటుంది, ఇంకో ఆయన లేకపోతే ఎట్లుంటుంది అంటే అది ఎమ్మెల్యేగా నిర్ణయించుకోవాల్సి విషయం. లేదు క్యాండిడేట్ ఆయన, నేను కాదు క్యాండిడేట్, నువ్వు కాదు క్యాండిడేట్ కాబట్టి అది ఎమ్మెల్యే గారికి వదిలేద్దాం. ఎమ్మెల్యే గారు ఆయన అన్ని ఆలోచించి మీకు నమ్మకం. మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం? వాడు రాసిందే రాస్తున్నారు. పేపర్ ఓపెన్ చేస్తే అది ఒక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది, కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండలేదు. నేను నాకు కూడా ఏందబ్బా అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా ఇంత పార్టీకి కరపత్రాలు అయితే నేను బాధేస్తా ఉంటాను. నేను వాళ్ళ పేర్లు దెబ్బతలుచుకోవాలి మీకు తెచ్చుకోండి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా. దాన్ని వాస్తవాలతో ఖండించాలా, ఊరినేది ఖండించడం ఖండించడం కాదు, వాస్తవాలతో ఖండించేటువంటి స్థాయి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి. లేకపోతే వాడు చెప్పింది పాత రోజులు అంటున్నాడు 100 సార్లు హిట్లర్ యుద్ధం చేసేటప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అబద్ధాలు చెప్పించావు. ఆ దేశాన్ని జయించేశాను, పక్క దేశానికి వెళ్ళిపోతాను, ఆ దేశాన్ని కూడా ఇల్లు రాత్రికి కొట్టేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటా పోయి గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. నిజమే కావాలి, జపాన్ ఓడిపోయింది, తర్వాత చైనా ఓడిపోతుంది, ఇట్లా భయపడి సరెండర్ అయిపోయాడు. గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. కాబట్టి 100 సార్లు ఈ పత్రికలు అప్పుడు రాసిందే రాసి 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 ఈరోజు మసిపూసి మేరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారం. ఈ తటస్థంగా ఉండేవాడు ఏంటంటే కొంచెం మాయలో పడిపోతారు. ఆ మాయలో పండకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిదాన్ని కూడా మీరు గమనించాలి. వాళ్ళు రాసేదాన్ని అవాస్తవాలని మనందరికి కూడా తెలుసు, కానీ మనం చూసి సంతోషపడకూడదు. దాన్ని ఇమీడియట్ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్లో ఉండాలి. అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మన గురించి సాధించలేదు. కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర వహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కంతానందని తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటికి కాకుండా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా? మేము కూడా గమనిస్తా ఉంటాం, నేను కూడా వస్తాను. కాబట్టి టౌన్ లో కూడా నేను గతంలో తిరిగి నా పార్టీ నేను తిరుగుతాను, ఆయన పార్టీ ఉన్నట్టే లేకుండా టైం లేదు కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చాడు అనుకోవాలి, ఆయన బిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు, మన దేనితో పార్టీ గెలిపించుకోవడం. కాబట్టి ఎవరికి తోసిన విధానంలో వాళ్ళు పార్టీ బలోపేతానికి అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉందని చేసిన తర్వాత మన మధ్యలో వివాదాలు ఉన్నాయా, విభేదాలు ఉన్నాయా, ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కావాల్సిన పంచాయతీలు పెట్టుకుందాం, ఇప్పుడు పంచాయతీ లేదు, ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోదు. కాబట్టి తర్వాత డ్యామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం, ఎలక్షన్ తర్వాత జగన్ మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకో. రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన గంగుడు ఉండేది కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు కొండూరు అనిల్ బాబు. అదే అందరం కూడా ఈ రేపు పార్టీ విజయానికి కృషి చేస్తారు. తెలియదు నాకు అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ
కార్యకర్తలకి, అందరి కార్యకర్తలు నో లీడర్స్, లీడర్లు అందరూ కార్యకర్తలు వేయడం, మాతో సహా అందరూ కార్యకర్తలు వేయడం, మళ్ళీ ఇక్కడ తేడా ఏం లేదు అని మీ అందరు కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా కొంతమందికి ఏమన్నా ఏదైనా ఇబ్బందికరమైన అనిపిస్తే దయచేసి క్షమించమని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ